సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నమస్కారం. శ్రీ వికారి నామ సంవత్సర 2019 జూన్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరే ఓ హరే ఓ శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. హరి ఓ. ఇప్పుడు గురువు యొక్క సంచారం. వృశ్చికంలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. గురువుగారు వృశ్చికంలో ఉన్నాడు, రజితమూర్తిగా ఉన్నాడు. రజితమూర్తిగా ఏడింట ఉన్నాడు. ఇది లాభాన్ని ఇస్తాడు. ఏడింట గురువు సంచరిస్తూ ఉంటే అమితమైన లాభాన్ని ఇస్తాడు. ఏమిటి ఆయన ఇచ్చే లాభం? ఏమిటి? ధనాన్ని ఇస్తాడు, వివాహాలు చేయిస్తాడు, ఇంట్లో మంచి శుభ విశేషాలన్నీ కూడా కలగజేస్తాడు, మరి వాహనాలను ఏర్పాటు చేస్తాడు, విద్యనిస్తాడు, గొప్ప విద్యనిస్తాడు. ఇవన్నీ ఆయన పోర్ట్ఫోలియోనే. పెళ్ళళ్ళు, పేరెంటాలు ఇవన్నీ కూడా జరిపించేది ఆయనే, గురువుగారే. వాహనాన్ని ఏర్పాటు చేసేవాడు, గృహాన్ని ఏర్పాటు చేసేవాడు, గృహకారకుడు గురువుగారు. వీటన్నింటినీ కూడా కొద్దో గొప్ప ఈ నెలలో వృషభ రాశి వారికి కొంతవరకు ఇచ్చేటువంటి అవకాశాలు గురువుగారు ఉన్నాయి అని చెప్తున్నాం. ఎందుకని? రజితమూర్తిగా ఏడింట లాభములను ఇచ్చేటువంటి యొక్క స్థానంలో గురువుగారు సంచరిస్తున్నారు వృషభ రాశి వాళ్ళకి. సంతోషం, సౌఖ్యం యోగదాయకంగా ఉంటుంది ఈ మాసం వృషభ రాశి వారికి. గృహ నిర్మాణ కార్యక్రమాలు తలపెట్టవచ్చు. వాహనాలను కూడా కొనుక్కోవడానికి సూచనలు ఉన్నాయి. గురువుగారు సర్వశుభంగా ఉన్నాడు. ఏ నెక్స్ట్ శని. ఈ నెలంతా కూడా ధనుర్రాశిలో 8 శని సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 8 సంచారం చేస్తూ ఉంటే అష్టమశని దోషం ఉందండి. అమ్మో చాలా అష్టమశని మీ అమ్మాయికు అసలు 8 శని కంటే కూడా చాలా పీడిస్తాడండి అనేకం చెప్తూ ఉంటారు. దాని గురించి పాపం బెంగ పెట్టుకొని చేసేటువంటి పనులు కూడా చేయకుండా చేయలేకుండా చాలా దీనావస్థ చెందేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ ధైర్యం, విల్ పవర్ లేకుండా ఓ ఇన్నీ వచ్చి మీద పడిపోతున్నాయి కానీ దీంట్లో నుంచి మనం ఎలా బయటపడటం ఎట్లాగూ అని చాలా బాధపడుతూ ఉంటారు. ఏం బెంగక్కర్లా. ఇందాక మనం చెప్పుకున్నాం గురువు మనకి 7 రజితమూర్తిగా ఉన్నాడని చెప్పినని. శని ఈ నెలంతా కూడా 8 సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా గురుబలం మనకి చాలా బాగా ఉన్నది కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని గురుక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి గురుబలం బాగా ఉంది. శని ఎక్కడ సంచరిస్తున్నాడు? ధనుర్రాశిలో సంచరిస్తున్నాడు. ధనుర్రాశికి అధిపతి ఎవరు? ధనుర్రాశికి అధిపతి గురువు. గురువు బలం బాగా ఉంది మనకి, అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మనం? శని కూడా వృషభ ధనుర్రాశిలో గురుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మనకి ఉపయోగకరంగానే ఉంటాడు. అష్టమంలో ఉండేటువంటి యొక్క శని దోషం వృషభ రాశి వారికి ఈ నెలలో వర్తించదు అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. తర్వాత వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఈ సంవత్సరానికి రసాధిపతి కాబట్టి ఆ శుక్రుడికి కూడా మంచి పోర్ట్ఫోలియో ఉంది, మంత్రిత్వ శాఖ ఉంది వాడికి. కాబట్టి అది కూడా ఒకటి ప్లస్ పాయింట్ అవుతుంది వీళ్ళకి. కనుక వృషభ రాశి వారికి అష్టమశని దోషం ఈ కారణాల మూలంగా వర్తించదు. భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం ఏమాత్రము లేదు అని చెప్పుతున్నాం. ఇక రాహు ఈ నెలంతా కూడా 2 తామ్రమూర్తిగా ఉన్నాడు. అంటే దీనివలన దీని ఇండికేషన్ ఏంటంటే కొద్దిగా కాస్త కేళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కానీ, మోచేతుల దగ్గర కానీ, ఏదైనా జాయింట్లు కానీ, మెడ దగ్గర కానీ, ఇవన్నీ కూడా నొప్పులు వచ్చేటువంటి ఒక అవకాశం ఉండేదా. సయాటికా పెయిన్ కానీ ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలు రాహువు 2 తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతుంది. అది కొద్దిగా ఖర్చు కూడా పెట్టిస్తాడు రాహు. అయితే దీన్ని ఓవర్కమ్ చేసుకోవటం ఎట్లాగంటే ఇక్కడ చెప్పేస్తున్నాను. రాహువు దుర్గా స్తోత్రాలకి మనం చదువుకుంటే అది రాహు యొక్క ప్రభావాన్ని
పోగొడుతుంది మన మీద. అంటే ఆ మంత్రంలో ఉండేటువంటి యొక్క అది మనం ఉచ్చారణ చేస్తూ ఉంటే మంత్రం ఆ రెండు అక్షరాల పొందికి ఒక శక్తిని ఇస్తుంది. ఆ శక్తికి ఆ శక్తి బయటికి పంపించిన తర్వాత కాసిన ఏదైనా తీర్థంగా తీసుకుంటే మళ్ళా 100 రెట్లు ఎక్కువై మళ్ళా మనలోకి వస్తుంది ఆ శక్తి అంతా. ఈ రాహు యొక్క పవర్ పోయి అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క ఆశీస్సు మనకి లభిస్తాయి. కనుక దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా. మీకు అది శ్రమ ఏం చేయకుండా దేవీ కవచం, దేవీ కీలకం, దేవీ అర్గళ ఇవన్నీ కూడా యూట్యూబ్లోకి మీరు వెళ్ళి లాగిన్ అయితే అవి వచ్చేస్తాయి. చక్కగా పెట్టుకుని వింటూ వినండి. ఇంకా బాగా తెలిసినటువంటి వాళ్ళు ఒక్కో శ్లోకం అయిపోగానే ఒక చెంచా నీళ్ళు బెడలో పోసుకోండి. శివరాత్రికి అమ్మవారికి ఏదో పండుగ బలము లేదా బట్టి బిళ్ళ ముక్కలో ఏదో నైవేద్యం పెట్టండి. దుర్గాదేవే కదా, నైవేద్యం పెట్టండి. ఈ తీర్థం ఆ ప్రసాదం నుండి తీసుకోండి. ఆ రాహు యొక్క ఆ దోషం పోతుంది మనకి. ఆ కీళ్ళ నొప్పుల నుంచి ఏదైనా వైద్యం మనం చేసుకుంటే అది పురుష ప్రయత్నంగా ఉంటుంది, అటు వైద్యుల యొక్క సలహా తీసుకున్నట్టుగా ఉంటుంది. దైవ బలాన్ని కూడా మనం దానికి తోడు చేసుకున్న వాళ్ళం అవుతాం. తప్పకుండా ఈ నెలలో ఈ రాహు బాధలు ఈ కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి బయటపడతాం. కేతు ఈ నెలలో 8 ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనురాశిలో 8 ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. కనుక ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క గురుబలం చేత ఉద్యోగ వ్యాపారస్తులకి విద్యార్థులకి కూడా మంచి శుభ సమయం. గురుబలం బాగుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా శని గ్రహానుకూల్యత బాగా ఉంది కాబట్టి గురు శుక్రులు శుభులు, తర్వాత రవి కూజ బుధులు అర్ధశుభులు కాబట్టి యోగదాయకంగానే ఉంటుంది ఈ నెల వృషభ రాశి వారికి. అయితే కొద్దిగా కాస్త కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ కోపం ఉందనుకోండి ఏదో ఏదో మాట్లాడతాం, ఆ మాట్లాడటం వల్ల కొంతపూట మాట మాట పెరగవచ్చు. దానివల్ల ఇంకో లేనిపోయినటువంటివన్నీ కూడా మనకి ఎదుర్కోవాల్సినటువంటి యొక్క అవసరం రావచ్చు. అందువలన మనం చాలా సంయమనంతో మాట్లాడటం, తక్కువగా మాట్లాడటం, మాట తీరును మార్చుకోవటం, మంచి మాటల్ని మాట్లాడటం ఎదుటివారికి తోటి అది మనం ఈ రాశి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే కోపతాపాలు ఈ నెలలో కొద్దిగా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ముందే చెప్తున్నాను. మానసిక ఆనందం లభిస్తుంది ఆ రకంగా ఉంటే. సంతానాభివృద్ధి ఉంటుంది, సంతానానికి విద్య బాగా వస్తుంది, తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారములు బాగా ఉంటాయి, చిన్న వస్తువులు పోగొట్టుకునేటువంటి యొక్క అవకాశములు కూడా ఉన్నాయి. అంటే ఏ సెల్ ఉంటుంది ఆ సెల్ ఎక్కడో పారేసుకుంటాం, లేదా మన పాకెట్కి ఎక్కడో కొద్దిగా కాస్త మనకి తెలియకుండా అది అది ఎక్కడ చిల్లి ఎవరందరూ ఉందనుకోండి తెలీదు మనం దాంట్లో పెట్టుకుని అది వస్తే జారిపోతుంది. ఇలా ఏదైనా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకునేటువంటి యొక్క అవకాశములు ఇక్కడ కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా ఎప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండడం అన్నమాట. మన వస్తువులు ఉన్నాయా లేదా పోయినాయా ఏంటని అక్కడక్కడే చెకప్ చేసుకుంటే ఎప్పటికప్పుడు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక అది మీరు జాగ్రత్త వహించడానికి చెప్పాను ఆ విషయం. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత దుబారాగా ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది. 14 నుండి చాలా బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, సమస్యలు వీడిపోతాయి, గృహ నిర్మాణం, వాహన సౌఖ్యం ఇవన్నీ కూడా లభిస్తాయి. స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది, కళాకారులకి కూడా బాగానే ఉంది. రవి సంచారం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. రవి వృషభ రాశిలో వృషభ మిథునాల్లో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ఈ వృషభానికి 1-2 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. 1-2 స్థానాలు రవి సంచరిస్తూ ఉంటే అవి సామాన్యమైన ఫలితాలు, పెద్దగా మనకి అంతగా ఉపకరించేటువంటి యొక్క సంచారం కాదు రవి సంచారం ఈ నెలలో వృషభ రాశి వారికి. అందువలన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా ముఖ్యం రవి ఈ యొక్క వృషభ రాశి వారు. కుజ సంచారం, కుజుడు మిథునంలో అంటే 2022 వరకు కూడా, 22 వరకు 2 సంచారం చేస్తాడు మిథునంలో. 23 నుంచి 2 నెలాఖరు వరకు కూడా కర్కాటక రాశిలో 3 సంచరిస్తాడు.
ఈ రెండు కూడా, ఈ రెండిట్లో మొదటి హాఫ్ బాగా ఉంది, చాలా లాభదాయకంగా ఉంటుంది. రెండవది అంటే 23 నుంచి 31వ తారీఖు వరకు కూడా కించిత్తు మనకి ఉపయోగకరం కానటువంటి యొక్క సంచారంగా ఉంటుంది కుజుడిది. కనుక ఆ 23 నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 23 నుంచి నెలాఖరు వరకు కుజ సంచారం ఉంటుంది కాబట్టి ఆ కుజుడికి కాస్త ధరణీగర్భసం భూతం విద్యుత్కాం చిరసన్నిభం అని కుజ స్తోత్రాన్ని ఓ 2 సార్లు చదువుకోండి చాలు, నమస్కారం చేసుకోండి. అలాగే శుక్రుడు, శుక్రుడికి శుక్రుడు ఎక్కడ సంచారం చేసినట్టు వృషభంలో అంటే జన్మలోనే వృషభరాశిగా చెప్పుకుంటాం, అక్కడే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు మంచి యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్రుడిది, కనుక స్త్రీలందరికీ చాలా బాగా ఉంటుంది, తర్వాత కళాకారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, అన్ని రకాలుగానూ కలిసి వస్తుంది. బుధుడు యొక్క సంచారం ఎలా ఉంది? బుధ సంచారం అన్న 1 నుంచి 20వ తారీఖు వరకు కూడా మిథునంలో అంటే రెండింట లాభంలో సంచరిస్తూ ఉన్నాడు, అది లాభదాయకంగా ఉంటుంది, రెండింట లాభంగా ఉంటుంది బుధ యొక్క సంచారం వృషభ రాశి వాళ్ళకి. ఎక్కడి నుంచి? 1వ జూన్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. మరి 21 నుండి నెలాఖరు వరకు కూడా కర్కాటకంలో 3 సంచరిస్తున్నాడు, అది కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది, శుభ వ్యయం చేయడం జరుగుతుంది, ఒక మంచి కార్యక్రమాలకి ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. ఇప్పుడు ఈ రాశిలో ఉండండి, ఇందాక కృతిగా మొదటి పాదం మేషరాశిలో ఉంటే 2, 3, 4 పాదాలు ఇదిగో ఈ రాశిలో ఉంది. మాసాధిపతులు ఎవరయ్యా కృతికా నక్షత్రానికి అంటే శని రవిలు, కాబట్టి శని స్తోత్రం చేసుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అది, అది 21 సార్లు చదువుకోండి. రోహిణీ నక్షత్రం వారికి శుక్రుడు బుధుడు వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. బుధుడు యోగకారకుడు, మంచి ఫలితాలు ఇస్తాడు, వ్యాపారాభివృద్ధి, గృహ జీవిత ఆనందం, సుఖభోజనం, తర్వాత యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమములు, గృహమందు శుభములు జరుగుట, యత్న కార్యసిద్ధి ఇలాంటివన్నీ కూడా మనకి బుధుడు చక్కగా వీళ్ళకి ఇస్తాడు. రోహిణీ నక్షత్రం వాడికి శుక్రుడు బాగానే ఉన్నాడు, బుధుడు బాగానే ఉన్నాడు, కాబట్టి వీళ్ళకి వీళ్ళు చంద్రుని యొక్క చంద్రస్తోత్రాన్ని చదువుకోండి, చాలా బాగుంది. మన నవగ్రహాల్లో చంద్రస్తోత్రం 20 సార్లు చదువుకోండి. మృగశిర కుజరాహువులు వీళ్ళకి అంత యోగదాయకంగా, ఆ కుజరాహువుల యొక్క మాసాధిపతుల మూలంగా మృగశిర నక్షత్రం వారికి యోగదాయకంగా కనపడలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలన్నమాట, కుజుడికి ఏమో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య విత్ తెలుగు లిరిక్స్ అని చెప్పినాను కొడితే మీకు ఆ యూట్యూబ్లో చక్కగా ఒక్కొక్క శ్లోకమే అవతల పెద్ద ఆయన పాడారు, ఆ శ్లోకం మనం కూడా అనటానికి ప్రయత్నం చేస్తూ అది వినండి. కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే రాహు దేవీ కవచం లేదా ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఓ 3 మాటలు చదువుకోండి చాలు, ఆ 2 సరిపోతాయి. వీరికి అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 8 తేదీలు బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. శని స్తోత్రం తప్పకుండా ఈ ఓం నమశివాయ సాయంత్రం పూట అనుకోండి, అన్నీ కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి నవగ్రహములు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు ఇవ్వాలి అని చెప్పినని పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.